residentialplots.in. Plot projects for investments, individual plots for constructions. తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ముందు నీరుగార్చి ఇప్పుడు మళ్లీ తెరపైకి తీసుకురావడం ఏమిటి అని మండిపడుతున్నారు వైసీపీ నాయకులు. ప్రత్యేక హోదా పేరు ఎత్తితే జైల్లో పెట్టిస్తా అన్న తెలుగుదేశం సర్కార్ ఈ రోజు ఎలా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారు అని విమర్శలు వస్తున్నాయి. ఇక కొత్తగా సీఎం చంద్రబాబు మరో అంకానికి తెరలేపారు. ప్రత్యేక హోదాపై పూటకో మాట రోజుకో వేషం వేసే ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలో తాము భాగస్వామ్యం కాదలుచుకోలేదని మంగళవారం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఏ నైతికత లేని ముఖ్యమంత్రిని ఎలా నమ్మాలి? హోదాపై ఇప్పటికే స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాం, ఇక ఇప్పుడు ఎటువంటి కొత్త ప్లాన్లు వేస్తున్నారో ప్రజలకు తెలుసు అని వైసీపీ విమర్శలు చేస్తుంది. సోమవారం రాత్రి పార్టీ సీనియర్ నేతలతో అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్చించి ఈ నిర్ణయాన్ని వెల్లడించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రకటనలో తెలియజేసింది. సెప్టెంబర్ 8, 2016లో ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేశారు. మళ్లీ మొన్న కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ మంత్రులు వైదొలుగుతున్నప్పుడు మళ్లీ అదే ప్రకటనను ఆయన పునరుద్ఘాటించారు. రెండు ఒకే రకమైన ప్రకటనలు అయినప్పుడు గతంలోనే ఎందుకు వ్యతిరేకించలేదు? మొదటిసారి జైట్లీ ప్రకటన చేసినప్పుడు చంద్రబాబు చప్పట్లు కొట్టి బ్రహ్మాండంగా ఉందని పొగడలేదా? అసెంబ్లీలో ధన్యవాదాల తీర్మానం పెట్టి కేంద్రంపై ప్రశంసల వర్షం కురిపించలేదా? గత 4 ఏళ్లుగా ప్రత్యేక హోదాపై ఏ పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని చంద్రబాబు నీరుగార్చలేదా? బంధులు ధర్నాలు అడ్డుకోలేదా? ఈ ఆందోళనను దగ్గరుండి నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించలేదా? చివరకు విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి యువ బేరీలు నిర్వహిస్తే పిల్లలపై పీడీ యాక్టులు పెడతామని బెదిరించలేదా? నిరాహార దీక్షలు చేస్తే శిబిరాలు ఎత్తివేయలేదా? ఇలాంటి కుట్ర రాజకీయాలు చేయడానికి తెలుగుదేశం ఎప్పుడు రెడీగానే ఉంటుంది అని ఇందులో బలి పశువులు మేము కాదలుచుకోలేదు అని వైసీపీ తెలియజేసింది. మరి అది కరెక్టే, పూటకో మాట గంటకో బాటలా ఉంది బాబు రాజకీయం అంటున్నారు ప్రజలు. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.